రిలీజియన్ పాటలకి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండండి మీరు ఆ వ్యూస్ చూస్తే అన్ని మిలియన్స్ లో ఉన్నాయి అన్ని వ్యూస్ అన్ని కూడా ప్రతి సాంగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది దానికి కిలాడి అనేది యాక్చువల్గా మీకు కిలాడి పర్ఫెక్ట్ యాప్ట్ మేము పెట్టింది ఆ స్టోరీకి ఆ హీరో అనే అతను ఎట్లా మిగతా వాళ్ళందరినీ ఎలాగా మెస్ప్రైజ్ చేసి ఒక కిలాడిలాగా ఎలా ఉన్నాడు అనేది యాక్చువల్గా పర్ఫెక్ట్ యాప్ట్ అండి మేము యాక్చువల్గా ఈ స్టోరీ నేను ఉన్నప్పుడు ఎవరెవరు పనికొస్తారు అనుకున్నప్పుడు మనం కొంచెం ఉన్న టాప్ హీరోస్ అందులో చూస్తే డెఫినెట్గా ఇంకా రవితేజ్ గారు తప్పితే ఇంకెవరు పనికిరాడు ఈ సినిమాకి ఆయనే పర్ఫెక్ట్ అనుకుని తీసుకున్నాం అట్లాగే ఆయన సూపర్బ్గా యాక్ట్ చేశారు చాలా యాక్టివ్గా చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు ఆయన సినిమాలో కంప్లీట్ రోల్లో అయిపోయారు బట్ అది సినిమా చూసిన తర్వాత ఇక మీరే చెప్తారు డెఫినెట్గా మీరు అందరూ డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు ఆయన రోల్ కానీ సినిమా కానీ అన్ని రకాలుగా మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా 24 క్రాఫ్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది మూవీ సార్ మీరు సార్ విద్యావేత్తగా ఉన్నారు సినిమాలు చేసేటప్పుడు ఏమైనా కాంట్రవర్సీస్ కానీ లేకపోతే మీ మధ్య ఏదైనా సంఘర్షణ జరుగుతుంటుందా సినిమా ఎలా ఉండాలి స్టూడెంట్స్కి ఎలా ఉండాలి అని ఒక రెండు మధ్య ఏమైనా సంఘర్షణ ఉంటుందా మీకు సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా ఉండదండి ఎందుకుండదంటే నేను ఏదన్నా పని చేసినప్పుడు నేను ఆ పనిలో కంప్లీట్గా నిమగ్నమైపోతాను అయిపోయి ఆ పనిలో ఇంకా ఆ పని చెప్తారా ఇంకేం కనపడదు మీరు ఏదో అప్పుడు మనకి అర్జునుడు బాణంతో కొట్టకుండా దాని కంట్లో కొట్టినట్టుగా నేను అంత కాన్సన్ట్రేట్ చేస్తాను ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు ఆ పనిలోకి కంప్లీట్గా వెళ్ళిపోతాను నేను యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే యూనివర్సిటీలో టోటల్గా నేను ఇన్వాల్వ్ అయిపోతాను ఆ యూనివర్సిటీని టాప్ గ్రేడ్ ఇవాళ మా యూనివర్సిటీ ఇండియాలోనే 1050 యూనివర్సిటీస్ ఉంటే మనది టాప్ 25లో ఉంది టాప్ గ్రేడ్స్లో ఉంది గ్రేడ్ 1 యూనివర్సిటీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఉంది మనది టాప్లో నడుస్తుందంటే మనం అంత కాన్సన్ట్రేట్ చేయబట్టి నడుస్తుంది వన్ నేను ఫిల్మ్స్లోకి వచ్చేటప్పటికి ఫిల్మ్ని ఫిల్మ్గానే చూస్తాను నేను డెఫినెట్గా నో కనెక్షన్ ఎందుకంటే దీనికి ఇక్కడ న్యాయం చేయాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు మీరు ఒక పాత్ర ఉందండి మనం ఒక తండ్రి పాత్రలో ఉన్నప్పుడు తండ్రిగా చేస్తాం ఒక అన్న పాత్రగా ఉన్నప్పుడు అన్నగా చేస్తాం అట్లాగే ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఫ్రెండ్ పాత్ర చేస్తాం అట్లాగే నేను నా ప్రొఫెషనల్గా ఏ పని చేస్తే ఆ పనిని ఆ పనిగా చూస్తాను తప్పితే రెండింటి లింక్ చేసి చూడండి నేను అంటే ఒక స్టాండర్డ్ బిజినెస్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండే బిజినెస్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపిస్తుంది డెఫినెట్గా మీరు చెప్పినట్టు మూవీ ఫీల్డ్ అనేది డెఫినెట్గా ఎవరికి తెలీదు దేర్ ఇస్ నో ఫార్ములా మనం ఇదిగో ఈ ఫార్ములా ప్రకారం ఇలా చేస్తే ఎట్లా సక్సెస్ అవుతుందనే ఫార్ములా ఎక్కడ లేదు చాలా వెరీ ఫ్యూ మనం గ్యారంటీగా ఇట్లా ఈ వీళ్ళు చేస్తే సినిమా హిట్ అవుతుంది అనుకునే వాళ్ళు మొత్తం మీద ఇండియా మొత్తం మీద మేబీ ఒక 5 రూపాయలు ఉంటారు డైరెక్టర్స్ ఆ స్టేజ్లో డెఫినెట్గా లేదు బట్ డెఫినెట్గా నేను చాలా ఈ 2-3 ఇయర్స్ నేను మూవీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మూవీని అంతకుముందు నేను సినిమాకి వెళ్తే జస్ట్ సినిమాని ఏదో ఆ నిమిషం తప్పితే బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎవరన్నా స్టోరీ అడిగినా కూడా నాకేం పెద్ద పట్టించుకున్నాడు కదా నాకు తెలీదు ఏదో సినిమాకి వెళ్ళేవాడిని వచ్చేవాడిని తప్పితే బట్ ఇప్పుడు నేను అసలు సినిమా చూస్తే దాన్ని అసలు కంప్లీట్గా ఒక ట్రాక్లో చాలా కాన్సన్ట్రేషన్తో చూస్తున్నాను అసలు సినిమా చూస్తేనే ఏ సినిమా చూసినా చాలా కాన్సన్ట్రేటెడ్గా చూసి ఆ సినిమాలో ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏం జరిగిందని చూడటం ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ 24 క్రాఫ్ట్స్ని దేన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఒక డెప్త్లోకి వెళ్ళి మనం దాన్ని మీద ఎంతో కొంత పర్ఫెక్షన్ అనేది తీసుకుని వచ్చి ఒక లెవెల్కి మనం అనుకుని దాన్ని ఒక ఇట్లా చేద్దాం అని అనుకున్న తర్వాత ఆయా ఫీల్డ్లో సపోజ్ ఒక డైరెక్టర్కి అప్పచెప్పినప్పుడు అతనికి మనం ఇట్లా చేయాలని చెప్పేసి తర్వాత అతనికి అతను ఎట్లా చేయగలుగుతాడనే దానికి అతనికి కొంత ఫ్రీడమ్ ఇచ్చి చేస్తే డెఫినెట్గా సినిమా ఫీల్డ్లో కూడా నా ఒపీనియన్ నష్టం లేకుండా మాత్రం 100% మనం బయటికి రావచ్చు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఇవాళ ఈ 2-3 మూవీస్ తోటి